ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఐఎస్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు టీవీ రైతు భరోసా సాగు చేసే భూములకే అనే క్లారిటీ గవర్నమెంట్ నుంచి స్పష్టంగా అర్థమవుతోంది నిన్న ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నారంటే సాగు చేయని భూములకి గత ప్రభుత్వం రైతు భరోసా అందించి సాగులో లేని భూములకి గత ప్రభుత్వం రైతు భరోసా అందించి దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లని ఇరవై ఐదు వేల కోట్లని నాశనం చెప్పి నీతి పాలు చేశారు అని చెప్పి చెప్తున్నారు చెప్పారు అట్లాగే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు చేశారని చెప్పారు రైతు రైతుల పేరుతో చాలా స్పష్టంగా మంత్రి మాటలు రిపీటెడ్లీ వింటూ ఉంటే గవర్నమెంట్ ఒపీనియన్ రిపీటెడ్లీ వింటూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే ప్రక్రియ ప్రభుత్వంలో కొనసాగుతున్నట్టుగా అర్థమవుతుంది సాగు చేయని భూములు ఇంత సాగు చేసే భూములు ఈ లెక్కలన్నీ తీసిన తర్వాతే రైతు భరోసా వస్తుందనే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే వానకాలం చేర్లు కోసేసి ఆల్రెడీ దక్షిణ తెలంగాణ నల్గొండ కావచ్చు నగర్ కావచ్చు కొంత లేకపోతే యాదాద్రి భువనగిరి కావచ్చు కరీంనగర్ కావచ్చు కొంతకాలంలో వర్షాధారిత వర్ష ప్రభావం ఉండే ప్రాంతాల్లో ఎవరైతే వ్యవసాయం చేశారో వరి వేసారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ చేర్లు కోసేశారు కోతలు అయిపోయినాయి కుప్పను వచ్చారు చాలా చోట్ల నిన్నను మొన్న వాన పడ్డప్పుడు ఆ మంచి రాయలు అయితే వడ్లని దడిచిపోయినాయి ఈడ నల్గొండ యాదాద్రి భువనగిరిలో కూడా వర్షాలు కట్టినో వానలుగా పడుతున్నాయి ఇప్పుడు వరుస పెట్టి నాలుగైదు రోజులు మళ్ళీ ఉన్నాయో మూడు నాలుగు రోజులు వానలు సో ఈసారి ఈ పంట పోయినట్టే అనిపిస్తోంది ఇక వచ్చే పంటకి యాసింకైనా వేస్తారా రైతు భరోసా వేయరా అనేది పెద్ద క్వశ్చన్ అవుతుంది ఇవాళ కేటీఆర్ కూడా ప్రతిపక్షం కూడా ఈ అంశాన్ని గట్టిగా పట్టుకుంది కేటీఆర్ కూడా రైతు భరోసా ఎప్పుడు అని ఆయన ట్వీట్ చేశారు ఇంకా భయంకరంగా చేశారు ట్వీట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం రైతు భరోసా విషయంలో ఒక స్పష్టతకు వచ్చినట్టుగా అర్థమవుతోంది గవర్నమెంట్ స్టేట్మెంట్స్ చూస్తుంటే రైతు భరోసా పైన ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా పైన ఉపసంఘం సర్వేలు చేసింది రైతు సంఘాల నాయకులతో మాట్లాడింది ఎవరికి ఇవ్వాలి ఇస్తే ఏ మొత్తానికి ఇవ్వాలి ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి ఎకరాలకి కటాఫ్ పెట్టాలా లేదా కటాఫ్ పెట్టే అవకాశం కూడా ఉంది ఎనిమిది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు అంటే ఒక వ్యక్తికి ఎంత భూమి ఉన్నా సరే ఎనిమిది ఎకరాల వరకు మాత్రం రైతు భరోసా పడుతుంది ఎనిమిది దాటిన తర్వాత పడదు ఎనిమిది లోపు ఉన్న వాళ్ళందరికీ రైతు భరోసా పడుతుంది ఎందుకంటే భూమి నోళ్ళంతా ఐదు ఎకరాల లోపలే డెబ్బై శాతం ఉంది ఎనభై శాతం మంది ఉన్నారు ఐదు ఎకరాల లోపు నూలె ఎనభై శాతం మంది ఉన్నారు మిగతా ఇరవై శాతం మందిలో ఈ పది ఎకరాల పై ఐదు ఎకరాల పైన నూలు ఆ తర్వాత వంద ఎకరాల నూలంతా మొత్తం కలుపుతాయి వాళ్ళకి వేసినా ఎక్కువ నడవదు నడుస్తుంది కాబట్టి అందుకని ఎనిమిది ఎకరాలైన కట్ ఆఫ్ పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది ఎనిమిది ఎకరాల వరకు రైతు భరోసా పడుతుందని ఎందుకంటే క్లియర్ అప్డేట్స్ లేవు కాబట్టి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం దీనిపైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి దృష్టికి అంశాన్ని తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది అందుకనే మంత్రి తుమ్మ లైశ్వరరావు పదే పదే చెప్తున్నారు రైతు భరోసా సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు ఏ భూములైతే దున్ని నాట పెడతావో ఏ అయితే పత్తిస్తావో ఏ అయితే సోయా వండిస్తావో ఏ అయితే మక్కజొన్నలు పెడతావో అంతవరకు మాత్రమే రైతు భరోసా ఇస్తారు పడావడ భూమి కంచెలు గుట్టలు రాళ్ళకైతే రైతు భరోసా పడే అవకాశం ఈసారి లేదు ఎందుకంటే గత ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి ఎకరానికి ఐదు వేల చొప్పున వేసుకుంటూ వచ్చింది ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది ఎకరానికి పంటకి ఏడు వేల ఐదు వందలు వేస్తామని చెప్తోంది ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్తుందంటే మొత్తం సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్తుంది పదిహేను వేలు వేయాలంటే లెక్కలు తీస్తున్నది లెక్కలలో కేవలం సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా వేస్తాం సాగు చేయని భూమికి వేసే పరిస్థితి లేదని ప్రభుత్వం ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తుంది రేప దసరాకే అన్నారు దసరా అయ్యిందిగా దీపాలు దగ్గర దగ్గర పడుతుంది దీపావళి తర్వాత రైతు భరోసా పడుతుందా పడదనే ఆశ మాత్రం రైతుల్లో ఉంది ఈసారి పడకపోతే మాత్రం గట్టిగానే ఉంటాడు కనిపిస్తుంది కథ అయితే రైతు రుణమాఫీ పైన కూడా నిన్న మంత్రి తుమ్మల మహేశ్వరరావు గారు చాలా స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాటికి రైతు రుణమాఫీని పూర్తి చేస్తామని చెప్పారు రైతు రుణమాఫీషయంలో చాలా కిరికిరు ఉన్నాయి గవర్నమెంట్ కూడా అలా ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తున్నది కడుతుంది ఏంటంటే రైతు రుణమాఫీషన్ ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు రెండు లక్షల లోపు వాళ్ళకి రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల లోపు వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆ రుణమాఫీ అయింది ఈ రెండు లక్షలకు పైన ఉన్నోళ్ళతో పంచాయతీ వచ్చింది రెండు లక్షల కంటే పైన ఈ రెండు లక్షల లోపు రేషన్ కార్డు ఉన్నవలకు పడ్డది కుటుంబాల విభజన జరిగింది రెండు లక్షల లోపు రుణాలు కౌంట్ చేస్తారు రెండు లక్షల లోపు ఫ్యామిలీ రుణం అంత అంటే రేషన్ కార్డుని ఒక యూనిట్ కింద తీసుకున్నారు కాబట్టి అలా వడ్డది ఈ పైన లెక్కలు లెక్కలు తేల్తలేనట్టున్నాయి ఇలానే టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇప్పటికే నాలుగు లక్షల యాభై వేల మంది లెక్కలు తీసినట్టు తెలుస్తుంది రుణమాఫీ కూడా త్వరలోనే చేస్తామని చెప్తున్నారు డిసెంబర్ తొమ్మిది అంటారు టెక్నికల్ ఇష్యూస్ అన్ని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది బ్యాంక్ కూడా మనకు బ్యాంకులు అదే ముచ్చట చెప్తున్నారు నేను కూడా రెండు మూడు సార్లు బ్యాంకు పోయినా అదే ముచ్చట చెప్తున్నారు సో ప్రభుత్వం కదా టెక్నికల్ అంశాలని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్టుగా అర్థమవుతుంది గవర్నమెంట్ ప్రతిపక్షం నుంచి ఒత్తిడి కూడా భయంకరంగా పెరుగుతుంది కేటీఆర్ అడుగుతున్నారు హరీష్ రావు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు ఈ పార్టీలు ఆ పార్టీలు అందరూ గట్టిగా ఇట్లా వెనుతున్నారు మరి చూడాలి లాస్ట్కి ఏం జరగబోతుందో మొత్తానికి స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే సాగు చేసే భూములకే ఈసారి రైతు భరోసా అయితే ఇక్కడ ఒక లాస్ట్ ఒక ముచ్చట పాలనం నిన్న ఏఈఓలు హైదరాబాద్ శివారుల అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అంటారు వాళ్ళని ఏఈఓలు హైదరాబాద్ శివారులో మీటింగ్ పెట్టుకున్నారు మాకు పని ఒత్తిడి ఎక్కువైతుందని పని ఒత్తిడి ఎక్కువైపోతుంది మేము చేయలేకపోతున్నాం పంటలు ఎంతవరకు విస్తరిస్తున్నారో సర్వేలు చేయలేకపోతున్నాం మేము రెండు వేల ఆరు పదిహేను వేల మంది ఉంట మొత్తం మొత్తం పదిహేను వేల మంది ఉండాలి సారీ పదిహేను వేల మంది ఉండాలి ఆడ రెండు వేల ఆరు వందల మంది ఉన్నారట అంటే పదిహేను వేల మంది పనిని రెండు వేల ఆరు వందల మందితో చేపిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు నలభై తొమ్మిది పనులు చేస్తున్నాం ఇప్పటికి మేము ఈ రైతు భరోసా వచ్చిందనుకో ఈ రైతు భరోసా వచ్చిందంటే పంట పంటకు ఎంత పొలంలో నాటబెట్టిడు ఏ రైతు ఎంత పొలం నాటబెట్టిడు ఏ పత్తి ఎంత వేసినాడు మక్కజొన్న ఎంత చేసినాడు బెండకాయ ఎంత బీరకాయ బీరకాయని తెసినాడు లెక్కలు తీసేయాలి గవర్నమెంట్ సో మళ్ళీ బడినది ప్రైవేట్ వాళ్ళకి నీళ్ళదొల్లు అవుతుంది ఇప్పుడు కొత్తగా సో ఈ పంచాయతీలన్నీ తీరినాక కానీ రైతు భరోసా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు రైతు భరోసా కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ పైన మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను చూస్తూనే ఉండండి సుమో టీవీ